ఈరోజు ఏపీ కేబినెట్ భేటీ కాబోతుంది. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కాబోతుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, తేదీల ఖరారు ప్రధాన అజెండాగా కేబినెట్ లో చర్చిస్తారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులను కూడా మంత్రివర్గం ఆమోదించబోతోంది. తిరుపతిలో జరగబోతున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట విభజన హామీలు, ఉద్యోగుల పంపకం తదితర అంశాలపై రాష్ట ప్రభుత్వ వాదన ఎలా ఉండబోతుందనే దానిపై కేబినెట్ లో ప్రధానంగా చర్చకుండే అవకాశముంది. ఇక విశాఖ ఉక్కు కార్మికుల ఉద్యమం, ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది.